కొత్త కాపురం అన్నాక చిన్న చిన్న అలకలుంటాయి, చూసి చూడనట్టు పోవాలి. నాకు చెప్పుడు కాదు, నీ పెండ్లానికి చెప్పు. ఈ ఇంట్లో ఎట్లా నడవాలనో నేర్పించు. కోడలంటే నీ వదిన లెక్క వినయంతో ఉండాలని చెప్పు. నిజమే. మరి పంకజం అంటే ఏమనుకున్నారు? మీరు రండి, నేను చెప్తాను. ఏడికే అయ్యగారి దగ్గరికి. జరిగింది ఎంత చెప్తే కొత్త కోడల్ని కర్ర పట్టుకుని బయటికి తరుగుతారు, మీ పగ తీరుతుంది. నాకు సత్యం మీద కోపం ఉన్నమాట, నిజమే. గట్లని చెప్పి వాళ్ళ కాపురం గూల్చలేను. ముద్దొస్తుంది కానీ ముద్దు పెట్టుకోవాలని లేదు అన్నట్లుంది. కాపురం కూల్చకుండా ఏం చేద్దామనమ్మా? నాకు కావాల్సింది పెద్ద కోడలు చిన్న కోడలు కూడా బుద్ధిగా నా చెప్పు చేతల్లో ఉండడం. ఎరకు పడ్డ శాపని ఎవరైనా వండుకు తింటారు, మళ్ళీ చెరువులో వదిలేరు. మీ పెద్ద కోడలంటే చదువుకొని మొద్దు కాబట్టి మీ చెప్పు చేతల్లో ఉంది. మీరెట్లా కావాలంటే గట్ల డాన్స్ చేస్తుంది, కానీ చిన్న కోడలు చదువుకుంది. మీ గుప్పెట్లో సిక్కదమ్మా. పాము కాటుకు పాము మంత్రం ఉంటది, తేలు కోటుకు తేలు మంత్రం ఉంటది. ఈ భైరవికి అన్ని మంత్రాలు తెలుసు, ఎవరిని ఎట్లా గుప్పెట్లా పెట్టుకోవాలనో కూడా తెలుసు. ఏం తెలుసు ఏం లాభమ్మా? కన్న కూతురికి ఇష్టం లేని పెళ్ళే ఆపలేకపోయావు, చేతులెత్తేసి అత్తారింటికి పంపించేసిర్రు. టెంపరీగా తల వంచుతా, అంతేగాని ఈ భైరవ ఓడిపోలేదు. కానీ మీ చిన్న కోడలతో జాగ్రత్త అమ్మా, కావాలనే ప్లాన్ చేసి శోభనం ఆపుంటుంది. ఈ కాలం అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసమ్మా. ఎక్కడ నొక్కితే మొగుడు మాట వింటాడో, ఎక్కడ టైట్ చేస్తే కంట్రోల్లో ఉంటాడో వాళ్ళకి బాగా తెలుసు. మీ చిన్న కోడలు ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నది.